వైసీపీ అధినేత సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా ఓ మంత్రి ప్రత్యక్షమవుతున్నారు, ఆయన వెంటే ఉంటున్నారు. కొన్ని కొన్నిసార్లు సీఎం కార్డోర్ కూడా తీస్తున్నారట. మరి ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నారు అనే చర్చ వైసీపీలో సాగుతోంది. నిజానికి జగన్ కు అత్యంత దగ్గరైన నాయకుడిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పేరుంది. అయితే ఈయన మాత్రం ఎక్కడో తప్ప సీఎం సభల్లో పెద్దగా కనిపించరు. కానీ కృష్ణా జిల్లాలోని ఒక ప్రధాన నగరానికి చెందిన ఒక మంత్రి మాత్రం సీఎం వెంటే ఉంటున్నారు. పూజలు హోమాలు వంటివి ఏది జరిగినా ఆయన కనిపిస్తున్నారు. సరే ఆ ఒకటే కదా అనుకుంటే అంతకు మించి అన్నట్టుగా సీఎం జగన్ కడప వెళ్లినా తూర్పు గోదావరి వెళ్లినా కూడా ఆయన ప్రత్యక్షం అవుతున్నారు. పోనీ ఆయన ఏమన్నా ప్రోటోకాల్ మంత్రి అంటే కాను కాదు, కానీ ఆయన మాత్రం ఉంటున్నారు. దీంతో అసలు ఆయన ఎందుకు అలా తిరుగుతున్నారు అనే చర్చ జోరుగా సాగుతోంది. దాదాపు 7.5 కాలంగా సదరు మంత్రి పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వసూల్ రాజా అవతారం ఎత్తారని ఆయనపై సొంత పార్టీ నేతలే ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయన గురించి సీఎం జగన్ దగ్గర కూడా వ్యాఖ్యలు చేస్తున్నారట. ఈ విషయం సదరు మంత్రివర్యులకు తెలిసింది. దీంతో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముఖ్యంగా తను లేనప్పుడు మరింతగా తనపై ఎక్కడ ఫిర్యాదులు చేస్తారో అని భయపడుతున్నారని వైసీపీ నేతల మధ్య చర్చ సాగుతోంది. అందుకే సీఎం ఎక్కడికి వెళ్లినా నేనున్నానంటూ ఆయనే ముందు ఉంటున్నారట. అంతేకాదు కడపలో ఒక చోట ఏకంగా సీఎం కారిడోర్ కూడా తీసి సాదరంగా ఆహ్వానించారట. అయితే జగన్ కూడా ఆ మంత్రిని ఎక్కడా, మీరు ఇక్కడికెందుకు వచ్చారు అని మాత్రం ప్రశ్నించడం లేదు. మొత్తానికి సీఎం జగన్ను ఆయన కాపాడుతున్నారా లేక తనను తాను కాపాడుకుంటున్నారా అనే చర్చ మాత్రం జోరుగా సాగుతుండడం గమనార్హం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.